సో గైస్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలన్నమాట ఏంటంటే గైస్ నేను రెగ్యులర్ గా మన చికెన్ ఛానల్ లో లైవ్ అయితే చేస్తాను అన్నమాట సో ఇందులో వచ్చేసి ఇంతకు ముందు వరకు మనం 360p క్వాలిటీ అయితే లైవ్ చేసేవాళ్ళమే బట్ ఇప్పుడు మీ కోసం అయితే 1080p తో స్ట్రీమ్ అయితే చేస్తాను అన్నమాట సో కింద డిస్క్రిప్షన్ లో మన చికెన్ ఛానల్ లింక్ ఉంది అక్కడికి వచ్చి అయితే ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి అన్నమాట దీని వల్ల మాకు ఏంటన్నా యూజ్ అనేసి అంటే సో అక్కడ ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో అంటే ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నారు కదా అన్న నేను ఇళ్ళకన్నా బాగా ఆడతాను కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా सो అలాంటి వాళ్ళందరికీ నేనైతే సపోర్ట్ చేస్తానన్నమాట ఎవరెవరైతే తెలుగు అండర్ రేటెడ్ మొబైల్ ప్లేయర్స్ కానీ పిసి ప్లేయర్స్ కానీ ఏ టు జెడ్ ఏ ప్లేయర్ అయినా సరే మన తెలుగులో ఎవరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో మన చికెన్ ఛానల్ లింక్ ఉంది సో మీ టాలెంట్ ని చూపించుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన చికెన్ ఛానల్ లైవ్ అయితే వచ్చేండి డైలీ లైవ్ వచ్చేసి 6:30 గాని 6 గాని లైవ్ అయితే స్టార్ట్ అవుతదన్నమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మీకు మంచి గేమ్ ప్లే కావాలంటే మన చికెన్ ఛానల్ లో అయితే లభిస్తది సో ప్రతి ఒక్కరు అయితే చికెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఎవరెవరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్ గా నేనైతే చాయిస్ అయితే ఇస్తానన్నమాట మీది కనుక గేమ్ ప్లే నాకు నచ్చితే ఖచ్చితంగా మిమ్మల్ని ఈ తెలుగు కమ్యూనిటీకి ఇంట్రడ్యూస్ అయితే చేస్తానన్నమాట మీ గురించి కూడా ఇలా సెపరేట్ వీడియోస్ అయితే చెప్తానన్నమాట ఇంకెంతకు లేటు కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది ప్రతి ఒక్కరు అయితే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో గైస్ ఈ రోజు మన వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన తెలుగులోనే వన్ ఆఫ్ ది లెజెండ్ అయినటువంటి ధను డైనో మొబైల్ లెజెండ్ అనమాట సో మరి ధను డైనోని మించగలిగే ధను డైనోతో సమానంగా గేమ్ ప్లే ఉన్న తెలుగు ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట అండ్ రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను ప్లేయర్స్ హూ కెన్ డిఫీట్ మున్నాభాయ్ అనేసి ఆ వీడియోకి చాలా అంటే చాలా మంది కామెంట్ అయితే చేశారనమాట అన్న మరి ధను డైనో మున్నాని కొట్టలేడా అనేసి సో నేను ఆ వీడియోలో చెప్పింది ఓన్లీ పీసీ ప్లేయర్స్ గురించి మాత్రమే అందుకోసం అనేసి ప్రతి వీడియోని నేను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అని చెప్తా ఉంటాను సో మీరు అందుకే మళ్ళీ ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఈ వీడియోలో మన తెలుగు కమ్యూనిటీలో ధను అన్నని డిఫీట్ చేయగలిగినా లేకపోతే ధను అన్న గేమ్ ప్లేతో సమానంగా ఇక్కడ వచ్చేసి నేను కస్టమ్ గేమ్ ప్లే గురించి మాత్రమే చెప్పట్లేదు ఫుల్ మ్యాప్ గేమ్ ప్లే గురించి కూడా చెప్తున్నాను అనమాట ఎందుకనేసి అంటే నేను నిన్న పెట్టిన వీడియోలో మొన్న అన్నని డిఫీట్ చేయగలిగే ప్లేయర్స్ లో ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో చాలా మంది ఏమైనా కామెంట్ చేశారంటే మొన్న అన్న సోలోస్ స్క్వాడ్ లెజెండ్ లేదంటే మొన్న అన్న ఫుల్ మ్యాప్ లెజెండ్ వీళ్ళందరూ సిఎస్ లెజెండ్స్ అని అయితే కామెంట్ చేశారనమాట సో అందుకోసం అనేసి ఈ రోజు వీడియోలో అయితే సోలోస్ స్క్వాడ్ నెక్స్ట్ వచ్చి కస్టమ్ రూమ్ అన్ని మంచిగా ఆడేవాళ్ళు ధను అన్నలాగా ఆడేవాళ్ళని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట కాబట్టి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసింది అండ్ వీడియో స్టార్ట్ చేయక ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి ఎంత మంది ప్లేయర్స్ వచ్చినా ఎంత మంచి ప్లేయర్స్ వచ్చినా సరే ధను అన్న ఇస్ ఆల్వేస్ ధను అన్న అనమాట సో ధను అన్న గేమ్ ప్లే ధను అన్నదే సో వాళ్ళ గేమ్ ప్లే వాళ్ళదే అనమాట ఎప్పటికైనా ధను అన్న లెజెండ్ అనమాట సో అలా అనేసి మిగతా ప్లేయర్లను తక్కువ చేయట్లేదు సో ఇక్కడ అందరు ప్లేయర్లు సమానము మనం ప్రతి ఒక్క ప్లేయర్ కి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట సో అందుకోసం అనేసి నేనైతే ఎవరిని ఎక్కువ చేసి ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు నేను బిఫోర్ వీడియోలో కూడా ఎవరిని ఎక్కువ చేసి ఎవరిని తక్కువ చేసి అయితే మాట్లాడలేదు అనమాట సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఎవరి మీద హేట్స్ అయితే స్ప్రెడ్ చేయకండి జస్ట్ వీడియోస్ చూసి ఎంటర్టైన్ అవ్వండి లేదంటే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కొద్దిగా షేర్ అయితే చేయండి అనమాట సో మరి ఇంకెట్లాంటి డిలే చేయకుండా ఈ రోజు మన టాప్ 5 లెజెండ్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్లో నోటిఫికేషన్స్ చాలా అంటే చాలా తక్కువ మందికి పోతున్నాయి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకుని అండ్ అలాగే ఎవరైనా కొత్త వ్యూవర్స్ మన ఛానల్ని చూస్తూ ఉంటే 100k చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం సో ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ఫాస్ట్గా 100k ఫ్యామిలీ అయితే కంప్లీట్ చేసేయండి సో గైస్ మన లిస్ట్ లో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సూర్యాబాయ్ గేమింగ్ అనమాట సో మీ అందరికి తెలిసిందే సూర్యాబాయ్ అన్న గురించి అండ్ సూర్యాన్న గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి ఈ రోజు మార్నింగ్ ఏమైందంటే సూర్యాన్న ఛానల్లో వీడియోస్ అయితే కనిపించలేదన్నమాట సడన్ గా మేము అందరం అనుకున్నాం ఛానల్ అయితే హ్యాక్ అయింది అనుకున్నాం నేనైతే కేకేఆర్ కి ఫోన్ చేశాను అండ్ అలాగే వంశీ నాని అన్నకి గేమ్ లో కూడా మెసేజ్ చేసి అయితే చెప్పాను అనమాట సో సెపరేట్ గా మన సెకండ్ ఛానల్లో వీడియో కూడా అయితే పెట్టేశాను అనమాట సూర్యాన్న ఛానల్ హ్యాక్ అయిపోయింది అనేసి బట్ ఇంకొకటి ఏం జరిగిందంటే సూర్యాన్న ఛానల్ అయితే ఎలాంటి హ్యాక్ అవ్వలేదు మరి అక్కడ ఏం జరిగింది అనేసి అంటే యూట్యూబ్ లో అప్పుడప్పుడు గ్లిచెస్ అవుతుంటాయి అనమాట సో ఈ రోజు వచ్చేసి సూర్యాన్న ఛానల్లో ఆ గ్లిచ్ అయితే అయ్యిందనమాట సో సూర్యాన్న అలా వీడియోస్ కనిపించకపోయేసరికి ఇన్స్టాలో స్టోరీ అయితే పెట్టాడు సో మేమైతే నిజంగానే హ్యాక్ అయిపోయిందేమో అనుకున్నాం అనమాట సో అసలు ఎలాంటి హ్యాక్ అయితే కాలేదు సూర్యాన్న ఛానల్ అయితే బాగానే ఉంది అండ్ పైగా సూర్య అనేది ఐఫోన్ కాబట్టి
మాక్సిమం ఐఫోన్లో హ్యాక్ అవడం చాలా అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ అంటే ఐఫోన్, ఐఫోన్ అంటే సెక్యూరిటీ అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి సెక్యూరిటీస్. కాబట్టి మాక్సిమం ఛానల్స్ అయితే హ్యాక్ అవ్వనమాట. సూర్యన్న ఛానల్ అయితే 100% సేఫ్. అండ్ ఇప్పుడు గేమ్ ప్లే విషయానికి వస్తే మనం సూర్యన్న గేమ్ ప్లే గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూర్యన్న గేమ్ ప్లే మీ అందరికీ తెలిసిందే. సోలో వర్సెస్ స్క్వాడ్లో కానీ లేకపోతే సోలో వర్సెస్ సోలో కానీ ఫుల్ మ్యాప్లో కానీ సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. సూర్యన్న గేమ్ ప్లే మీరు అందరూ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సూర్యన్న కూడా మన ధనువానికి ఆల్మోస్ట్ మంచి కాంపిటీషన్ అయితే ఇస్తాడనమాట. చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే అవుతుంది వీళ్ళిద్దరికి కనుక ఇన్ కేస్ బ్యాటిల్ వర్సెస్ కనుక జరిగితే. సో చాలా అంటే చాలా టఫ్గా అయితే ఉండబోతుంది కాంపిటీషన్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ గేమ్ ప్లే కూడా చూసుకోండి, సూర్య అనేది వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. అండ్ ఫుల్ మ్యాప్లో కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ లెజెండ్ అనమాట మన సూర్య బాయ్. అండ్ గైస్ మరి మన లిస్ట్లో సెకండ్ మొబైల్ ప్లేయర్ ఎవరు అంటే వంశీ నాని గేమింగ్ అనమాట. సో మరి వంశీ నాని గేమ్ ప్లే గురించి మీ అందరికీ స్పెషల్గా చెప్పవసరం లేదు. మన తెలుగు ఛాలెంజ్ కింగ్ అనమాట. సో వర్సెస్ అయినా లేకపోతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయినా ఫుల్ మ్యాప్లో మీకు ఎప్పుడు సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే వీడియోస్ యూట్యూబ్లో పెట్టలేదు కానీ సో పర్సనల్గా ఎప్పుడైనా మీరు వంశీ నాని అన్నతో ర్యాంకులు కనుక ఆడితే ఒక్కడు వెళ్ళిపోయి స్క్వాడ్ మొత్తాన్ని ఈజీగా వైప్ అయితే చేస్తాడనమాట. సో ఫుల్ మ్యాప్లో కూడా చాలా అంటే చాలా మంచి ప్లేయరు. అండ్ అలాగే సిఎస్లో కూడా చాలా అంటే చాలా ఓపీ ప్లేయర్ అనమాట. అండ్ వంశీ నాని అని గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. అండ్ ఆల్రెడీ మనం తెలుగు వన్ ట్యాప్ లెజెండ్స్ గురించి వీడియో అయితే చేసాం కదా, ఆ వీడియోలో మన వంశీ నాని అన్న కూడా ఒక్కడనమాట. అండ్ ఇక్కడ మన ధను అన్నకి అయితే పర్ఫెక్ట్ జోడీ అనమాట. అసలు ధను అన్నకి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే అవుతాడనమాట మన వంశీ నాని అన్న గేమ్ ప్లే అయితే అంత బాగుంటుంది. సో మరి మీకు వంశీ నాని అన్న గేమ్ ప్లే ఇష్టమా కాదన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీలో ఎంతమంది సూర్యబాయ్ అండ్ అలాగే వంశీ నాని ఫ్యాన్స్ ఉన్నారన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ధనుడైన ఫ్యాన్స్ కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి సో ధను అన్న కోసం ఒక లైక్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే ఫాస్ట్గా అయితే లైక్ చేసేయండి. అండ్ వంశీ నాని అన్న గేమ్ ప్లే గురించి మీకు మళ్ళీ మళ్ళీ స్పెషల్గా చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వీడియోస్లో అయితే వంశీ నాని అన్న గేమ్ ప్లే గురించి చాలాసార్లు అయితే చెప్పేశాను అనమాట. అండ్ ఆల్రెడీ మీకు వంశీ నాని అన్న గేమ్ ప్లే సంగతి తెలిసిందే. మరి ధను అన్నకి మంచి కాంపిటీషన్ ఇచ్చే ప్లేయర్లో మన వంశీ నాని అన్న కూడా ఒక్కడనమాట. అండ్ గైస్ మరి మన లిస్ట్లో నెంబర్ 3 ప్లేయర్ ఎవరు అనేసి అంటే టీపీజీ సిద్ధు అనమాట. అండ్ ఆల్రెడీ టీపీజీ సిద్ధు గురించి మీకు చాలా వీడియోస్లో అయితే చెప్పుకొచ్చాను అనమాట. మన తెలుగు టాప్ 5 వన్ ట్యాప్ లెజెండ్స్లో మన టీపీజీ సిద్ధు అయితే ఉంటాడనమాట. అండ్ అలాగే మన తెలుగు ఫ్రీ స్టైల్ గాడ్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గేమ్ ప్లే సంగతి మీ అందరికీ తెలిసిందే. అండ్ తెలియకపోతే ఒకసారి వెళ్ళి సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్ అని అయితే సెర్చ్ అనమాట. అసలు ఓపీ గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నవన్నీ ఏవైతే కస్టమ్ గేమ్ ప్లే ఉన్నాయో అవి మాత్రమే చూస్తున్నారు. ఈయన కస్టమ్ గేమ్ ప్లేనే కాదు సోలోస్ స్క్వాడ్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు అనమాట. ర్యాంకుల మ్యాచెస్ కూడా ఆడుతూ ఉంటాడు. సిఎస్లోనే కాదు ర్యాంకుల్లో కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే ఆడతాడు అనమాట. సో సిఎస్లోనే ఇంత ఫాస్ట్గా మూమెంట్ ఉంది అంటే మరి ఇంకా అర్థం చేసుకోండి ఫుల్ మ్యాప్లో ఇంకెంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో. సో ఇంకే విధంగా స్క్వాడ్ని కన్ఫ్యూజన్ చేసి కొడతాడనేది మీరు అయితే అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా మంచి ప్లేయర్. అండ్ ఈయన కూడా 2 ఫింగర్ క్లా అనమాట. అండ్ గైస్ మీరు ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి అనమాట. సో ఇంత ఇన్ఫర్మేషన్ని ఇంత మంచిగా వీడియోస్ని అయితే మీకైతే పెడుతున్నాను కదా. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు చిన్న మోటివేషన్ అనమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనేసి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. అండ్ పక్కగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. అండ్ గైస్ మరి మన లిస్ట్లో నెంబర్ 4 ప్లేయర్ నేమ్ వచ్చేసి పెన్నం స్టార్ మధు పెన్నం గేమింగ్ అనమాట. అండ్ మధు పెన్నం గేమింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ 2 సీజన్స్ నుంచి గ్రాండ్ మాస్టర్కి అయితే పుష్ చేస్తున్నాడు. మరి మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట గ్రాండ్ మాస్టర్ కంటే ఏ విధంగా ఆడతారనేసి ఫుల్ మ్యాప్లో కానీ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ రూమ్లో కానీ. సో ఓపీ అంటే ఓపీ గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. మన మధు బ్రోద్ అయితే ఎక్సలెంట్ గేమ్ ప్లే అనమాట. అండ్ మధు అన్న గేమ్ ప్లే గురించి మీ అందరికీ స్పెషల్గా చెప్పవసరం లేదు. పెన్నం స్టార్ ఛానల్లో వచ్చేసి 1v1 కానీ 1v2 కానీ అలాంటి మంచి మంచి గేమ్ ప్లేస్ అయితే పెడుతున్నాడు. అండ్ అలాగే ఏదైతే మెయిన్ ఛానల్ ఉందో మధు పెన్నం గేమింగ్ ఛానల్లో అయితే సో మంచిగా గ్రాండ్ మాస్టర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ మంచిగా గేమ్ ప్లేస్ అయితే పెడుతున్నాడు అనమాట గ్రాండ్ మాస్టర్వి. అండ్ మధు అన్న గేమ్ ప్లే గురించి మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మధు అన్న వచ్చేసి మన ధను అని డిఫీట్ చేయగలడా అంటే సో డిఫీట్ చేయొచ్చు చేయలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ అయితే అవుతుంది అనమాట. అండ్ మరి మీలో ఎంతమంది పెన్నం స్టార్ ఫ్యాన్స్ ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మధు బ్రో యొక్క కామెడీకి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో మధు అన్న వీడియో చూసినప్పుడు మనమైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్ అవుతాము. సో మనం ఏ టైంలో ఉన్నా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మధు అన్న వాయిస్ ఉన్నా మధు అన్న వీడియో చూసినా ఖచ్చితంగా మనం అయితే ఎంటర్టైన్ అయితే ఫీల్ అవుతాం అనమాట, రిలాక్స్ అయితే ఫీల్ అవుతాం అనమాట. అండ్ గైస్ మరి మన లిస్ట్లో నెంబర్ 5 ప్లేయర్ ఎవరు అంటే ఏవీ డైనో అనమాట. సో ఏవీ డైనో ధను డైనో సో ఇంక వీళ్ళిద్దరి గురించి స్పెషల్గా చెప్పవసరం లేదనమాట. సో ఒకప్పటి బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో ఒకప్పటి కాదు ఇప్పటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ కాంబినేషన్ అనమాట. వీళ్ళిద్దరు కనుక ఒకే స్క్వాడ్లో ఉంటే ఇంకా రచ్చ రచ్చే అనమాట. సో అలాంటిది వీళ్ళిద్దరూ బ్యాట్లు ఆడితే నాకైతే చూడాలని ఉండేది అనమాట చాలాసార్లు.
కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు గేమ్ ప్లే అయితే చేయలేదన్నమాట. బ్యాట్లు చేశారు ఏవి అన్న ఓల్డ్ ఛానల్ ఉన్నప్పుడు, బట్ అది ఫుల్ కంట్రోల్లో కానీ ఫన్నీగా కానీ అలా అయితే చేశారన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళిద్దరుగా కనుక సీరియస్గా ఆడితే సో ఇద్దరు కూడా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చుకుంటారనమాట. ఎందుకంటే ఏవిఎన్ గేమ్ ప్లే అయితే వేరే ఉంటుంది. అండ్ అలాగే ఫుల్ మ్యాప్లో ఏవిఎన్ గేమ్ ప్లే గురించి చెప్పవసరం లేదు. ఏవిఎన్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఇంకా ఫుల్ మ్యాప్లో ఎలా ఆడతాడు మీరు అర్థం చేసుకోండి. అండ్ దొన్ను అన్న కూడా ఫుల్ మ్యాప్లో ఓపీ అయితే ఆడతాడు, సోలోస్ స్క్వాడ్ లెజెండ్ మన తెలుగులో. సో ఏవిఎన్ గురించి మళ్ళీ సెపరేట్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే దొన్ను అన్న గురించి సెపరేట్గా చెప్పవసరం లేదనమాట. వీళ్ళిద్దరు కూడా సీజన్ 2 ప్లేయర్స్ అండ్ మన తెలుగులో ఓల్డ్ ప్లేయర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, ఇప్పటివరకు మీకు ఎవరెవరైతే ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేశానో వాళ్ళందరూ 2 ఫింగర్ క్లాప్ ప్లేయర్స్ అనమాట. 2 ఫింగర్ క్లాప్ ప్లేయర్స్ అండ్ వీళ్ళందరూ వచ్చి మొబైల్ ప్లేయర్స్ అనమాట. ధనువానికి మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ప్లేయర్స్లో మన టాప్ 5 ప్లేయర్స్ వీళ్ళే అనమాట. సో ధను అన్న గేమ్ ప్లేకి చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తారు. అండ్ ధను అన్న మీద డిఫీట్ అవుతారా లేదా అన్నది వేరే విషయం, కానీ ధను అన్న గేమ్ ప్లేకి మాత్రం వీళ్ళు డెఫినెట్గా కాంపిటీషన్ అయితే ఇస్తారనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు ధను అన్న గేమ్ ప్లే గురించి, అండ్ ఇప్పుడు నేను చెప్పిన 5 ప్లేయర్స్ గేమ్ ప్లే గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ధను అన్న ఇస్ ఆల్వేస్ ధను అన్న, ధను అన్నని తక్కువ చేయాలని కాదు నా ఒపీనియన్, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో ధను అన్న లాగా వీళ్ళు కూడా ఆడగలరు అనేసి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం అనమాట. సో ఎవరు కూడా హేట్ అయితే స్ప్రెడ్ చేయకండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా వీడియో లైక్ చేయడం మర్చిపోతే ఫాస్ట్గా అయితే లైక్ చేసేయండి.